అందరికీ స్వీట్ గ్రీడ్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఆ మహాశివునికి మహాశివరాత్రి నాడు ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాలను చూద్దాం ఆ మహాదేవునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమట పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికి అభిషేక ప్రియుడంటున్నారు శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కుల భేదం లేకుండా శివుడిని అర్చించడం వలన అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది మహాశివునికి ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలు నశించి ఆయుర్ ఆరోగ్యాలు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తుంటారు ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో వరితం ఉంటుందని చెప్పబడుతోంది మరి ఏ ఏ అభిషేకం వల్ల ఎలాంటి ఫలితం పొందవచ్చో చూద్దాం గరిక నీటితో శివాభిషేకం చేసినా నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు నువ్వుల నూనెతో అభిషేకించినా అపమృత్యువు నశించగలదు పెరుగుతో అభిషేకించినా బలము ఆరోగ్యము యశస్సు లభించును ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును మారేడు బిల్వదల జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలను కలిగించును రుద్రాక్ష జల అభిషేకం సకల ఐశ్వర్యములను ఇచ్చును భస్మముతో అభిషేకించినట్లయితే మహాపాపాలు నశించును గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును బంగారము నీటితో అభిషేకం వలన ఘోర దరిద్రము అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును ద్రాక్షరసముచే అభిషేకం ఉనర్చిన ప్రతిదానిలో విజయము లభించును ఖర్జూర రసముచే అభిషేకం శత్రు హానిని హరింపజేస్తుంది నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును నవరత్నోదకం చే అభిషేకం ధాన్యము గృహ గోవృద్ధిని కలిగించును మామిడి పండ్ల రసము చేత అభిషేకం చేసిన దీర్ఘవ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును శుభకార్యములు జరుగగలవు కనుక ఈ మహాశివరాత్రికి ఆ మహాదేవునికి ఏ ఒక్క ద్రవ్యముతోనైనా అభిషేకించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి యొక్క సరికొత్త వీడియోతో కలుసుకుందాం అంతవరకు ధన్యవాదములు